పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచండిలా. పెద్దలకన్నా చిన్నపిల్లలకి వ్యాధులు, ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. వారు నిత్యం దుమ్ము ధూళిలో ఆడుతుంటారు, మరోవైపు శుభ్రత తక్కువగా పాటిస్తారు. స్కూల్లోనూ ఇతర పిల్లలతో కలిసి తిరుగుతారు గనక వారికి వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే పిల్లలు అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండాలంటే వారిలో శరీర రోగనిరోధక శక్తిని పెంచాలి. దీంతో ఇన్ఫెక్షన్ల నుండి కూడా తప్పించుకోవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం, పిల్లలకు నిత్యం ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వాలి. ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ సమతూకంలో ఉండే ఆహారం ఇవ్వాలి. దీంతో వారిలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అలాగే నిత్యం నిమ్మజాతికి చెందిన పండ్లు, క్యారెట్లు, ఆకుపచ్చని కూరగాయలు, బీన్స్, స్ట్రాబెర్రీ, పెరుగు, వెల్లుల్లి, అల్లం తినిపించాలి. దీనివల్ల వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. నిద్ర, పిల్లలన్నాక నిద్రపోకుండా మారం చేయడం సహజమే. కొందరు పిల్లలైతే అర్ధరాత్రి వరకు గేమ్స్ ఆడుతూ కాలక్షేపం చేస్తుంటారు. తల్లిదండ్రులు ఇలాంటి పిల్లలను త్వరగా పడుకోబెట్టాలి. నిద్ర సరిగ్గా పోకపోతే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో పిల్లలకు తల్లిదండ్రులు చెప్పాలి. వారిని కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్లకు వీలైనంత దూరంగా ఉంచాలి. నిద్ర తగినంతగా ఉంటే పిల్లల్లో శరీర రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. శుభ్రత, ఆహారం తినే ముందు, తిన్నాక చేతులను శుభ్రంగా కడుక్కోవాలని పిల్లలకు చెప్పాలి. తల్లిదండ్రులు పిల్లలకు అలవాటు చేయించాలి. ఆటలు ఆడుకున్నాక, కుక్కలు, పిల్లుల వంటి పెంపుడు జంతువులను ముట్టుకున్నాక చేతులను శుభ్రంగా కడుక్కోమని చెప్పాలి. ఎందుకంటే పిల్లలకు వచ్చే వ్యాధుల్లో ఎక్కువ శాతం దుమ్ము ధూళిలో గడపడం వల్ల పెంపుడు జంతువులను ముట్టుకోవడం వల్లే వస్తాయి. కనుక ఈ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. ఆయుర్వేదం, పిల్లలకు గుడుచి, అమలాలి, ఎస్టి మధు, గుగ్గుళ్ళు తదితర ఆయుర్వేద మూలికలను నిత్యం ఇవ్వాలి. డాక్టర్ల సూచన మేరకు వీటిని పిల్లలకు ఇస్తుంటే పిల్లల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, వ్యాధులు రాకుండా ఉంటాయి, జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.